వినాయక చవితి ఉత్సవాలకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతి ఇస్తున్నట్లు సూళ్లూరుపేట పట్టణ ఎస్ఐ వేటూరు బ్రహ్మనాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ హిత వినాయక విగ్రహాలను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా గొడవలు జరిగితే సంబంధిత నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించేవారు ప్రభుత్వం సూచించిన విధంగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. రూరల్ ప్రజానీకారికి అందరికి నా నమస్కారాలు. మనకి రానున్న వారం రోజుల్లో మనకి హిందువులందరూ ఎక్కువగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఎంతో ప్రత్యేకం హిందూ సాంప్రదాయంలో ఈ పండుగ. ఈ పండుగకు సంబంధించి గత సంవత్సరంలో కానీ ఇంతకుముందు కానీ ప్రజలు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు పోలీసు వారి దగ్గర నుంచి, అలాగే ఫైర్ సిబ్బంది దగ్గర నుంచి, అలాగే ఎలక్ట్రికల్ పవర్ సిబ్బంది దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి పర్మిషన్లకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఈసారి అదంతా రద్దు చేసి మొత్తాన్ని సింగిల్ విండో పద్ధతి రూపంలో మన ముందుకి ఒక యాప్ రూపంలో తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. దానికి ప్రజలందరూ చేయవలసింది ఏమనగా, మీకు మేము ఒక లింక్ సర్క్యులేట్ చేస్తాము. www.ganeshutsav.net అని ఒక లింక్ సర్క్యులేట్ చేస్తున్నాము గ్రూపుల్లో. ఈ గ్రూపులోకి మీరందరూ లాగిన్ అయ్యి మీరు ఇది క్లిక్ చేయగానే న్యూ అప్లికేషన్ అని చెప్పేసి ఒక లింక్ ఓపెన్ అవుతుంది. న్యూ అప్లికేషన్ లింక్ ఓపెన్ అవ్వగానే న్యూ అప్లికేషన్ మీద మీరు ప్రెస్ చేస్తే ఒక అప్లికేషన్ మీకు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుద్ది. ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అయితే మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీ డీటెయిల్స్, మీరు ఏ ఏరియాలో పెడుతున్నారు, ఎంత మీ విగ్రహం యొక్క ఎత్తు, ఎంత కొలతలు, మీరు ఇమర్షన్ డేటు, టైము, ప్లేసు, అలాగే మీ లోకల్ అడ్రస్సు, మీ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక అప్లికేషన్ రూపంలో మీరు అందులో అప్లై చేసినట్లయితే, డైరెక్ట్గా మీరు అప్లై చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే మీరు ఆ యొక్క అప్లికేషన్ మా పోలీస్ వెబ్సైట్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత మా దగ్గర నుంచి ఆ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు లాగిన్ అయ్యారో ఆ లాగిన్ అయిన నెంబర్కి మా దగ్గర నుంచి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సంబంధిత ఐటీ కోర్ టీం కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది తీసుకురావడం వల్ల పోలీసు వారికి మాకు కూడా డైరెక్ట్గా ఎటువంటి ఇది లేకుండా కూడా డైరెక్ట్గా సింగిల్ విండో రూపంలో మీ ఈ సేవలు మీకు అందుతాయి, ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరికీ. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి దీన్ని యూజ్ చేసుకొని, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక చవితి పండుగని అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్, ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్, HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE D, ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy. EAP-SET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.